అనేకమైనటువంటి షాపింగ్ కాంప్లెక్స్లు లేకపోతే ఆస్తులు అట్లాంటి వివాదాలే కదా వచ్చినాయి నెహ్రూ మీద. అంటే అర్థం ఏంటి, రంగా మీదకైతే గనక అట్లా లేదు అంత, రంగా ఎక్కువగా పేదల పక్షాన ఉన్నాడు అనేటువంటిది ఉంది. నెహ్రూ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ అభియోగం ఉంది, బట్ నెహ్రూ అంతకంటే ఎక్కువగా పేదలకు చేశాడని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఏది నిజమని నమ్మాలా? అసలు చట్టం తన పని దాని చేయకుండా మూడో వాడు ఎవడో చేయడం ఏంటి? ఇప్పుడు అలాకనైతే మా నా దగ్గర కూడా రమ్మని సెటిల్మెంట్ చేస్తా, ఒకడు వచ్చి భూమి పట్టుకొచ్చాడు కాయితో, ఇంకోటి వచ్చి పట్టుకొచ్చాడు, నాకు ఇది కరెక్ట్ అనిపించింది రా నువ్వు ఇడిగిచ్చే అని చెప్పాడు, దాన్ని ఇచ్చాను అనుకుంటే పోలీస్ స్టేషన్ ఎందుకు, కోర్టులు ఎందుకు, అదే చట్టాలు ఎందుకు? ఇప్పుడు పార్టీ ఆఫీసులు ఏంటి, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నోడి దగ్గరికి రావాలి ఎందుకు? అక్కడ అధికార పక్ష ప్రౌఢిజము అధికార పక్షానికి సంబంధించినటువంటి వాడి వల్ల రాలేదు. ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కంప్లైంట్ ఇస్తున్నారు, వెరీ గుడ్, ఒక నెల రోజుల వరకు బానే ఉంటది. ఇప్పుడు క్రమంగా ఏమవుతున్నాయి, అన్ని ల్యాండే ఎవడికాడు ఎట్టా చెప్తున్నాడు, అవతల వాడిని ఎదవని చేయడానికి వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషి సార్, వైసీపీలో సో అండ్ సో వాడితో పరిచయం ఉంది సార్, ప్రతి ఊర్లో ప్రతి పల్లెటూరులో ప్రతి ఒక్కడికి అన్ని పార్టీల వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉంటది, అలాగని ఇడు పార్టీ కార్యకర్తగాడు కానీ వాడితో ఉన్నాడు సార్ అని చెప్తే వీళ్ళు ఖచ్చితంగా కేసు టేకప్ చేస్తారు. ఆ విధంగా కథలు నడుస్తున్నాయి, అంత ఆ ముద్రలేసి కథ నడిపిస్తున్నాడు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి. ఇంకొకటి, నువ్వేం చెయ్యాలి ప్రభుత్వంలోకి వచ్చాక, అధికారంలోకి రాకముందు ఓకే, అధికారంలోకి వచ్చాక వ్యవస్థల్ని సెటరేట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి చేసింది కలెక్టర్లు వాళ్ళందరితో సెట్ చేశాడు, అక్కడ ఫెయిల్ అయినాయి, అక్కడ రాజకీయ పార్టీగా వైసీపీ ఇన్వాల్వ్ అయింది.